షలోం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. ఐజయా చాప్టర్ 58 వర్స్ 11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను, ఎప్పుడు నువ్వు ఉబుకుచూ ఉండు నీటి ఉటవలను ఉండెదవు. ద లార్డ్ విల్ గైడ్ యూ ఆల్వేస్. హీ విల్ సాటిస్ఫై యువర్ నీడ్స్ ఇన్ ఎ సన్ స్కాచ్ ల్యాండ్ అండ్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ ఫ్రేమ్. యూ విల్ బీ లైక్ ఎ వెల్ వాటర్డ్ గార్డెన్, లైక్ ఎ స్ప్రింగ్ హూస్ వాటర్స్ నెవర్ ఫెయిల్. మానవుని జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. అలా వెళ్తే ఆ జీవితంలో ఎలాంటి ఎదుగు బొదుగు లేనట్లే. కానీ నడిచే త్రోవ కఠినంగాను గరుకుగాను ఉంటే, విసిరివేయబడిన వారంగాను లేదా విసర్జింపబడినటువంటి వారంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు నా త్రోవ ఇదేనా లేక తప్పిపోయానా అనే సందేహం కూడా వస్తుంది. గుర్తుంచుకోండి, ఇవన్నీ మన ఫీలింగ్స్. ఫీలింగ్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఫీలింగ్స్కి విలువలేదా అంటే ఉంది, అవి శక్తివంతమైనవి, యథార్థమైనవి కూడాను. కానీ మన ఫీలింగ్స్ ఎప్పుడూ సత్యాన్ని ప్రతిబింబించవని గుర్తుంచుకోవాలి. దేవుని ప్రణాళికలను ప్రశ్నించే రీతిగా మన ఫీలింగ్స్ ఉంటే గనక ఇది గుర్తుంచుకుందాం. ఈ క్షణం మనం బ్రతికి ఉన్నామన్నది ఎంత నిజమో, మన పట్ల దేవుని ఉన్నత తలంపులు, ప్రణాళికలు కూడా మన ఊహకు మించి ఉన్నతంగాను సజీవంగాను ఉన్నాయనేది అంతే నిజం. హల్లెలూయా. నీ వల్ల కాదని నీ ఫీలింగ్స్ చెప్తుంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తం చేయగలనని విశ్వాసంతో చెప్దాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ ప్రణాళికల చొప్పున మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు, నిత్యాశీర్వాదాలతో బలపరుస్తూ ఉన్నందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.